ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నట్ట లేదంటే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది సోమవారం వరకు ఎదురు చూడాలా ప్రభుత్వం తరపున మీరు కానీ మీ పార్టీ కానీ ముందుకు వెళ్తుందా ఎన్నికల విషయంలో ఇంకా అదే ముందు మీరు చెప్తున్నట్టుగా ఆ ఇబ్బందులు ఆ ఆటంకాలు ఇవన్నీ కంటిన్యూ అవుతాయా ఎలా చూడాలి సార్ ఇప్పుడు ముందుగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఏదైతే 63 ఉద్యోగ సంఘాలు ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో జేఏసీ స్పష్టంగా మేము ఇప్పుడు నిర్వహించలేము మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆల్రెడీ కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతకు ముందు కూడా పలు సందర్భాల్లో దాదాపుగా 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు. ఈ 2 నెలల కాలం అంటే డిసెంబరు జనవరి 2 నెలల నుంచి పలుమార్లు ఉద్యోగ సంఘాలు కావచ్చు, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ దాస్ కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు కావచ్చు, చాలా సందర్భాల్లో ఏదైతే ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే నేను ఎన్నికలు పెట్టేస్తాను అని చెప్పి పలుమార్లు రెచ్చగొట్టే ధోరణులతో ఒంటెత్తు పోగొట్టతో వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సజావుగా లేవు, కొద్దిగా ఆగమని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎవరిని వినిపించుకోకుండా ఎవరి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఒంటెద్దు పోకడలు పోతూ ఆయన హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ గానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ గానీ ఎక్కడా కూడా పాటించకుండా సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది మార్చి 15 2020 సంవత్సరం ఎక్కడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో అక్కడ నుంచి ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పెట్టమని చెప్పింది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించాడా? ఎక్కడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయి అక్కడి నుంచి ఏమన్నా పెట్టారా? రెండు, మన హైకోర్టు కూడా డివిజనల్ బెంచ్ కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళినప్పుడు స్పష్టంగా చెప్పారు, డివిజనల్ బెంచ్ చెప్పింది ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇద్దరి సమన్వయాన్ని బట్టి పెట్టమంది. ఇద్దరి సమన్వయాన్ని బట్టి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారా? ఇద్దరి సమన్వయాన్ని బట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఈరోజు ఏమన్నా రిలీజ్ చేశాడా? ఒకళ్ళ ఎవరి సమన్వయం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటిఫికేషన్ ఇస్తే సమన్వయం అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉండగా ఆ పదవిలో ఉండగా జరుగుతుందా లేదా అనేది అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇక్కడ సమన్వయం అనేది పక్కన పెడితే ప్రభుత్వాన్ని సంప్రదించారా లేదా అనే పాయింట్ లో ప్రభుత్వాన్ని సంప్రదించలేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? మీరు సంప్రదించలేదా వెళ్ళి? ఫార్మాలిటీ ప్రకారం ఏదో తూతు మంత్రంగా సంప్రదించేశారు కాబట్టి ఏదో అడగాలి కాబట్టి అది అడిగేసి వేరే ఇష్టం లేదు ప్రభుత్వం ఇప్పుడు పెట్టడానికి సిద్ధంగా లేకపోయినా కూడా నిర్ణయం తీసుకుంటే దాన్ని సమన్వయం అంటారా? లేదంటే ఇద్దరికి కూర్చొని అండర్స్టాండింగ్ బట్టి ఫిబ్రవరిలో నిర్వహించలేమంటున్నారు, సో మార్చి లో నిర్వహిస్తానికి ఏమన్నా ఉందా లేదా సమయం? మరి నేను మార్చి 31 రిటైర్ అవుతున్నాను కదా, మీరు ఫిబ్రవరి నెలలో కుదరదు అంటున్నారు కదా, మరి మార్చి 1 నుంచి ఏమన్నా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని కనీసం అడిగాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎవరిని సంప్రదించకుండా అక్టోబర్ లోనే ఆయన డెసిషన్ తీసేసుకొని అక్టోబర్ లోనే నేను చేసేస్తాను ఫిబ్రవరిలో ఎన్నికలు అని చెప్పి ఆయన అంటే దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పింది తప్ప నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పలేదు కదా హైకోర్టు కూడా. మరి ఎందుకు ఏకపక్షంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చారు? మీరు అన్నారు ఇందాక నిమ్మగడ్డ ఉన్నప్పుడు ఇద్దరు మధ్య సమన్వయం కుదిరిద్దా అని. అలా కుదరకపోవడానికి గల ప్రధాన కారకులు ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలే కదా దానికి కారణం. ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఎలా డిగ్నిటీగా వ్యవహరించాలి?